ప్రాణహోమం జరిపే మతోన్మాదులకు క్రీస్తు తరపున క్రైస్తవుని హెచ్చరిక. దేవుడు క్రీస్తు నా పేదవడు, అంత ముందించేదేవడు రా. ఎదురు నిలిచేదేవడు క్రీస్తు నా పేదవడు, అంత ముందించేదేవడు రా. పట్టి చూసినా కన్నెర్ర చేసిన పొరడాలి పట్టిన మాటలనే నరికిన ఆగదురా క్రీస్తు ఉద్యమం, ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం. ఆగదురా క్రీస్తు ఉద్యమం, ఆపలేదురా క్రీస్తు ప్రభంజనం. ఇది తెలిసి మారితే నీకు క్షమ, కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నా పేదెవడు, అంత ముందించేదెవడురా. ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నా పేదెవడు, అంత ముందించేదెవడురా. మూలం క్రీస్తు నా పాలని చూస్తే తప్పదురా పతనం. లోకాధికారంతో చేసే నీ యత్నం, అది సింహముపై ఎలుక చేసే అతి చిన్న ప్రయత్నం. బల నాపినా చరసాలు పెట్టినా నీ బలమే పెరిగినా క్రైస్తవులను చంపినా. ఆగదురా క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రపంచనం. క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రభంజనం. ఇది తెలిసి మారితే నీకు క్షమ, కాదంటే నీకుందిర కఠిన శ్రమ. బైబుల్ పై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని కోరుతూ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా మరియు నగర కమిటీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రపంచపు వ్యాప్తిలో క్రీస్తు మూలం, క్రీస్తు నా పాలని చూస్తే తప్పదురా పతనం. మరి ప్రతి క్రైస్తవుడు కూడా కేవలం బైబిల్లో రాయబడిన లేదా యేసుక్రీస్తు వారు ప్రపంచానికి చెప్పినటువంటి మరి విలువైన నీతియుక్తమైన ప్రజాక్షేమకరమైనటువంటి మాటలనే మరి ప్రకటించడం. ఆపలేవురా వాక్య ప్రపంచనం, ఆగదురా క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రపంచనం. కాదంటే నీకుందిర కఠిన శ్రమ. చేయబడు క్రీస్తు నా పేదవడు, అంత ముందించేదవడు. ఎదురు చేయబడు క్రీస్తు నా పేదవడు, అంత ముందించేదవడు. బైబిల్ గురించి కాని ప్రభు గురించి కాని ఎవడైనా ప్రధాని కాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం కాని ఏసు జోలు పెట్టి సుందరం సహించడం మీకెక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? పరిశుద్ధుని బ్రతుకుపై బురద జల్లి యత్నం, దాన్ని స్థాపించాలనుకుంటే తప్పదురా పట్టణం. లోకాధికారంతో క్రీస్తుపై
కళంకం నిరూపించమంటే సత్యంపై వితర్కం నిందలేసిన ఆటంకపరచిన ఈ కట్టే చులిపిన ఉపాధిని తెచ్చిన ప్రపంచంలో అత్యధికులు క్రైస్తవులు వారు నమ్ముకున్నటువంటి పవిత్ర గ్రంథం బైబిల్ ఈరోజు మమ్మల్ని కొట్టారు, క్రైస్తవులను కొట్టారు, సహించాం, తిట్టారు, సహించాం, మరి చర్చిలను కూలదోశారు, సహించాం, ఏమిటి పాస్టర్లను దైవజనులను బయటికి లాగిలాగి మరి కొట్టారు, సహించాం. కానీ మేము నమ్ముకున్న గ్రంథం, మా దేవుడు మాకు రాయించిన గ్రంథం, ప్రపంచానికి ప్రామాణికమైనటువంటి గ్రంథమైనటువంటి మరి బైబిల్ను మరి కుప్పలు కుప్పలుగా పోసి నట్టి నడి రోడ్డున బట్ట పగులు మరి పెట్రోల్ పోసి కాల్ చేస్తున్నారు. మమ్మల్ని కొట్టాల్సిన తిట్టాల్సిన మాపై దాడులు చేయాల్సిన అవసరమే ఉందో చెప్పండి. కాబట్టి వీటిని నిరసిస్తూ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. మేము ఒకరిని కొట్టేవాళ్ళం కాదు, కత్తులు తీసుకునేవాళ్ళం కాదు, పాములు వీటిని పేల్చేవాళ్ళం కాదు. పేల్చే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం, కొట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం, అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు దేశం ఒక ఉన్నత స్థాయిలో ఉందంటే మరి ఒకనాడు విద్య వైద్యం అందించినటువంటి మిషనరీలు, ఈరోజు దేశ అభ్యున్నతి పడినటువంటి కారకులు, దేశం అభివృద్ధి చెందడానికి క్రైస్తవులు ఎంతో దోహదం చేశారు, ఎంతో పాటుపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. మరి వాళ్ళను కొట్టడం ఎంతవరకు న్యాయమో మీరు చెప్పాలి. దీని విషయంలో అధికారులు స్పందించి మరి తగినటువంటి న్యాయాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ మేమందరం కూడా కడపలో ఉన్నటువంటి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి దైవ సేవకులు, విశ్వాసులు, సంగతులు, సంఘస్థులు, బిషపులు, అలాగే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, మరి అలాగే బీఓఏ అందరూ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు శేఖర్ గారు, అలాగే మరి నాయకులు, మరి జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేమందరం కూడా కలిసి తిరుపతి నుంచి మరి అలాగే చుట్టుపక్కల నుంచి మరి ఎంతో మంది దైవ సేవకులు వచ్చారు. కొట్టినా మీరు తిట్టినా మీరు తిట్టినా మీరు ఊళ్ళో రాలేకపోయినా సహించి మీ కొరకు ప్రార్థించేవారం. అలాంటి మా మత గ్రంథాన్ని బైబిల్ను కాల్చివేసినప్పుడు మా హృదయాలు మండిపోయాయి, మా హృదయాలు వేదన పడ్డాయి. మేము ఎంత వేదన పడుతున్నామో అది ప్రభుత్వ అధికారులు తెలియపరచాలన్నటువంటి నినాదంతో మేము ముందు వచ్చుంటున్నాం. అంతేకాని నేను అనక ఎలాంటి మర్మాలు లేవు. కాబట్టి పురీశ్వరరావు గారు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ లేకపోతే ఉపదేశం అనుకోవచ్చు, శాంతినే పొందుతున్నారు కానీ అశాంతిని ప్రకటించమని మాకు చెప్పలేదు, బైబుల్ చెప్పలేదు, మా సంస్కారం చెప్పలేదు. కాబట్టి మా బైబుల్ ఎందుకు కలిచారు, ఎందుకు సంఘాలను పూజిస్తున్నారు, ఎందుకు సేవకులను దూషిస్తున్నారు, దానికి జవాబు కనుక్కున్నామని ఆ ఉద్దేశంతో మేము వచ్చాము. కానీ చేసి క్రైస్తవులకు రక్షణ కల్పించవలసి మీరు కోరుకుంటున్నాను సార్. ఇది చాలా దారుణం వినిపించారు. మీకోసం ప్రార్థన, అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రభుత్వాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశం చల్లగా ఉండాలని, చక్కగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమతో అందరితో మాట్లాడడం, ప్రేమగా పోయడం. ఈరోజు భారతదేశం ఉంది సార్, ఇప్పుడు వైద్య విద్య ఎంతమంది ఎంత సహాయపడాలి సార్, మిషన్ల వల్ల ఎంత మంచి పనులు జరగలేదు. మమ్మల్ని మా మీద దాడులు లేదు సార్. ఈరోజు మరి పెట్టి అయిపోతున్నారు సార్ వీళ్ళందరూ. ఈరోజు భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి వచ్చింది సార్. మేమందరం కూడా భయం గుప్పిట్లో గడగడగడ బతుకుతున్నాం. ఎవడొచ్చి ఏ పక్క మీద పడతాడో, ఎవడొచ్చి నిప్పు పెడతాడో, ఎవడొచ్చి కొడతాడో అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేదు సార్. ఈ విషయంలో మత ఎవడు అంత ముందించేదెవడుగా.